नमस्ते वेलकम टू K6 न्यूज़ तेलंगाणा राष्ट्र समिति व्यवस्थापक अध्यक्षुलु मरियु मुख्यमंत्री वर्युलु श्री कल्वकुंट्ल चंद्रशेखर राव गारी सूचन मेरकु पार्टी कार्यनिर्वाहक अध्यक्षुलु श्री कल्वकुंट्ल तारक रामाराव गारु चेसिन दिशा निर्देशं प्रकारं एमएलए रमेश बाबू गारी आदेशाल अनुसारं तेरासा पार्टी मंडल पार्टी अध्यक्षुलु मराठी मल्लिक प्रेस मीट एर्पाटु चेशारु। ई संदर्भंगा आयन वेल्लडिस्तू सेप्टेंबर 2వ తేదీన అన్ని గ్రామాల్లో టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు అందరూ స్థానిక ప్రజా ప్రతినిధులు కార్యకర్తలతో కలిసి పార్టీ పతాకాలు ఉదయం 9 గంటలకు ఎగురవేయాలని విజ్ఞప్తి చేశారు। అనంతరం 9 గంటల 30 నిమిషాలకు చంద్రుతి మండల కేంద్రంలో నిర్వహించే పతాక ఆవిష్కరణకు ఎంపీపీ ఏఎంసీ చైర్మన్ సింగిల్ విండో చైర్మన్లు ఎంపీటీసీలు సర్పంచ్లు పార్టీ ప్రముఖులు హాజరు కావాలన్నారు। పార్టీ ఆదేశాలను పురస్కరించుకొని రామన్నపేట మరిగడ్డ గ్రామాల్లో నూతన గ్రామ కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు। ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు మాదాసు వేణు టిఆర్ఎస్వై అధ్యక్షుడు ఇర్లపల్లి రాజు కోఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్ సర్పంచ్ దుమ్ము ఆనంద్ నాయకులు బైరగోని రమేష్ మ్యాకల ఎల్లన్న దారం బాలరెడ్డి సింతంపు దేవయ్య పోతరాజు నగేష్ టేల రాములు తదితరులు పాల్గొన్నారు। రేపు అనగా 2/9 2021 రోజున దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ అస్తిత్వ ప్రతీక అయిన తెలంగాణ భవన్కు భూమి పూజ చేస్తున్న చారిత్రక శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మన చందుర్తి మండలంలోని అన్ని గ్రామాలలో ఆయా గ్రామ శాఖ అధ్యక్షులు అక్కడ ఉన్నటువంటి మన పార్టీ సర్పంచులను ఎంపీటీసీలను ఉప సర్పంచులను వార్డు సభ్యులను కార్యకర్తలను అందరినీ సమావేశపరిచి 9 గంటల వరకు అందరూ కూడా మన పార్టీ పతాకాన్ని ఎగరేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం। గౌరవ మన టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కేటి రామారావు గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ విజ్ఞప్తిని అన్ని గ్రామ శాఖలు అర్థం చేసుకొని ఈ జెండా పండుగను విజయంగా పూర్తి చేయాలని కోరుతున్నాం। అదే విధంగా మండల కేంద్రంలో 9.5 గంటలకు పతాక ఆవిష్కరణ చేయబడును। ఆయా గ్రామాలలోని సర్పంచులు ఎంపీటీసీలు ఉప సర్పంచులు ముఖ్యులు 9.5కు చందుర్తి మండల కేంద్రం బస్ స్టాండ్ వద్దకు రాగలరని కోరుతున్నాం। ముందుగా ఏ గ్రామాల వారు ఆ గ్రామాలలో పూర్తి చేసుకొని 9.5 గంటలకు ఇక్కడికి రాగలరని కోరుతున్నాం। అదే విధంగా ఈ చారిత్రక శుభ సందర్భంలో ఏవేని రెండు గ్రామాలలో గ్రామ శాఖలను కూడా ఏర్పాటు చేయాలని గౌరవ కార్యనిర్వాహక అధ్యక్షులు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు। కాబట్టి రామన్నపేట మర్రిగడ్డ గ్రామాలలో గ్రామ శాఖలు కూడా ఏర్పాటు చేయబడును। కావున పార్టీ పెద్దలు ఈ విజ్ఞప్తిని అందరూ స్వీకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలరని కోరుచున్నాము।